అందరూ జై శ్రీరామ్. సురేష్ శర్మ టెంపుల్ బ్లాక్. నేను మీ సురేష్. మనం ఈరోజు వచ్చేసి మియాపూర్ దగ్గరలో ఉన్న ధర్మపురి క్షేత్రానికి అయితే వచ్చాము. లోపలికైతే వచ్చాము. ఇక్కడ మనము పార్క్ చేసుకుని బైకులు కార్లు పార్క్ చేసుకుని అయితే విశాలమైన ప్రాంతం అయితే ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్మోస్ట్ మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అన్ని సంస్థాన దేవతలు అయితే శివ పార్వతులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దుర్గాదేవి సరస్వతీదేవి అయ్యప్ప స్వామి అన్ని పరివార దేవతలు అయితే ఉన్నాయి. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తర్వాత మనం పైనకి వెళ్దాం. ఇప్పుడైతే ఆత్మలింగేశ్వర స్వామి అయితే ప్రతిష్ఠ జరుగుతుంది. అక్కడికి వెళ్దాం. మేము ఇక్కడ చూసుకుంటే జ్ఞానమందిరము సాయిబాబా గుడి అయ్యప్ప స్వామి దేవాలయము ఇలా కళ్యాణ వెంకటేశ్వర స్వామి పక్కనే అమ్మవారి విగ్రహము పద్మావతి అమ్మవారు దాని పక్కనే శివ ఆత్మలింగం. మనమైతే ఆత్మలింగేశ్వరం దర్శనం చేసుకుందాం. మనం చూస్తున్నాం కదా ఆత్మలింగం మన దేశంలోనే మూడవ ఆత్మలింగం మియాపూర్లో అయితే ప్రతిష్ఠ జరిగింది. మీరు తప్పకుండా స్వామివారు దర్శనం చేసుకోండి. మనమైతే మొదటగా ఎంట్రీ అవుతూనే మనకు శివాలయం అయితే ఉంటుంది. మనం శివుని కూడా దర్శనం చేసుకుందాం. చూస్తున్నారు కదా ఇక్కడ మనకు శివుడు పైనుంచి గంగాదేవి లెక్కల ఆ వాటర్ అయితే వస్తాయి. ఇప్పుడైతే రావట్లేదు. మనం మొదటిగైతే ధ్వజస్తంభాన్ని దర్శించి లోపలికైతే వెళ్దాం.
అయితే మనం వెంకటేశ్వరస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ మెట్ల ద్వారా అయితే స్వామి దగ్గరికి వెళ్ళాలి. చాలా ప్రశాంతమైన వాతావరణము, ఫ్యామిలీతో వచ్చి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది వాతావరణము, ప్రశాంతమైన వాతావరణము. చూస్తున్నారు కదా పైనుంచి మనకు మొత్తం, అక్కడ ఎదురుగా అయితే ఆత్మలింగేశ్వరుడు. ఇదంతా వెంకటేశ్వర స్వామి టెంపుల్. టెంపుల్ ప్రాకారం కూడా చాలా బాగుంది. లోపలికైతే వచ్చేసాము, స్వామివారిని దర్శించుకుందాం. గరుడ స్వామి చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శించుకోండి. మనం వెంకటేశ్వర టెంపుల్ నుంచి కొద్ది ముందరకు వచ్చి రైట్ తీసుకొని వెళ్తే మనకు పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఉంది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము, పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి పద్మావతిని దర్శనం చేసుకొని మళ్ళీ కిందకి అయితే వచ్చేసాము. ఇక్కడ గోవిందరాజుల స్వామి ఇక్కడ జ్ఞాన మందిరంలో ఈ గుడి ప్రత్యేకత ఇంకొకటి కూడా ఉంది. ప్రేమ వివాహాలకైతే ఇక్కడ మనకు అనుకూలంగా ఉంటుంది. అమ్మాయి అబ్బాయి మేజర్ అయి ఉండాలి. అమ్మాయి అబ్బాయి వివరాలు కమిటీ వాళ్ళకి ఇవ్వాలి. ఈ దీనికి సంబంధించిన కమిటీ వాళ్ళని సంప్రదిస్తే మొత్తం వివరాలు అయితే చెప్తారు. ఇక్కడైతే ఈరోజు బ్రహ్మోత్సవాలు అయితే కార్యక్రమాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగానే అందమైన కార్యక్రమాలు, అలాగే ఆత్మలింగేశ్వర ప్రతిష్ట కూడా జరిగింది అన్నమాట. ఈరోజు 7/5/2023 ఈ కార్యక్రమం అయితే జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి యొక్క యంత్రం అయితే వేసి పూజా కార్యక్రమం అయితే జరిగాయి. ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, చేయని వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం. అలాగే మీకు తెలిసిన పురాతనమైన ఆలయాలు ఏదైనా కామెంట్ రూపంలో తెలియచేయండి. జై శ్రీరామ్, జై హింద్.